సమాజంలో అంతరాలు ఉన్నంత వరకు వాటికి వ్యతిరేకంగా సీపీఐ పార్టీ పనిచేస్తుందని సీపీఐ రాష్ట్రవర్గ సభ్యులు చలసాని రామారావు అన్నారు. చెంతల్పూడి సీపీఐ మండల శాఖ 12వ మహాసభ చెంతల్పూడి మండలం ఎర్రగుంటపల్లిలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో పలువురు వక్తలు ప్రసంగించారు. జిల్లా కార్యదర్శి డాగ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రధాని మోడీ దేశాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని వాటిని వ్యతిరేకిస్తూ ఉన్నది కేవలం కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎర్రగుంటపల్లి శాఖ నాయకులు సోమశేఖర్ అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బండి వెంకటేశ్వరరావు, వసంతరావు, బోడా వజ్రం, గొరవయ్య, కొర్లపాటి బాబు, దొంతా కృష్ణ పలువురు చింతల్పూడి మండలంలోని సిపిఐ పార్టీ నాయకులు సభ్యులు పాల్గొన్నారు. అనేక దేశాల్లో ఇవాళ కమ్యూనిస్ట్ ఉద్యమం నూతన ఆలోచనలతో ముందుకెళ్తున్నటువంటి దశ మనం చూస్తున్నాం. అటు లాటిన్ అమెరికన్ దేశాల్లో కొత్తగా కమ్యూనిస్టు వామపక్ష భావాలు ఉన్నటువంటి వారు అనేక ఉద్యమాలు ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో తీసుకున్నటువంటి అనేక ఉద్యమాల ఫలితంగా ఆయా దేశాల్లో కమ్యూనిస్టులు వారి మిత్రులు అనేక విజయాలు సాధిస్తున్నటువంటి నేపథ్యంలో మరి అలాగే గతంలో ఉన్నటువంటి సోషలిస్టు వ్యవస్థ సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రపంచంలో కమ్యూనిజానికి కాలం చెల్లిపోయింది. కార్ల మార్క్స్ చెప్పినటువంటి వర్గ పోరాట సిద్ధాంతానికి రోజులు చెల్లిపోయినాయి అనేటువంటి వారి పెట్టుబడిదారి వర్గం యొక్క విష ప్రచారానికి ఈ ఉద్యమం కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ప్రజల పక్షాన నిలబడ్డ వాళ్ళు ప్రజల కోసం నడిపిన అనేక పోరాటాలు పోరాడి అసలు బాసిన మహానుభావులు అనేక మంది ఉన్నారు. వాళ్ళకంతా మనం వారసులం. వాళ్ళ ఆశయాలని వాళ్ళ లక్ష్యాలని ముందుకు తీసుకుపోవడం ద్వారా ఈ ఎర్ర జెండా మరింత ఎరుపెక్కించేటట్లు సమున్నతంగా ఎత్తిపట్టడానికి మనకి వాళ్ళు అవకాశం ఇచ్చారు. దాన్ని మనం జనం దగ్గరికి తీసుకుపోవడం మాని సెషన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని విషయాలు అలాగే సముద్రంలో పోయే షిప్ యార్డ్స్ లాంటివి అన్నీ కూడా కృష్ణపట్నం ఇట్లాంటివి అన్నీ దాంతోపాటు నేలలో జరిగే బొగ్గు దేన్ని వదలటల అన్నిటినీ కూడా అదానికో అంబానికో అమ్మగారికి పెడతా ఉన్నాడు వాళ్ళ మోడీ గారు. మహానుభావులు మా కంటే ముందు తరం ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీని నడిపించి పోరాటాలు చేసి మాకు అందించిన స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహిస్తున్నాం. ఆ సందర్భంగా ఆ మహనీయులందరికీ కూడా అలాగే తాలూకాలు ఎంతో మంది కమ్యూనిస్టు యోధులు ఆనాటి మహానుభావులు ఎర్ర జెండాని ఎత్తిపట్టి ప్రజా సమస్యల కోసం ఉద్యమించి అసలు బాసిన మహానాయకులందరికీ కూడా నివాళులర్పిస్తూ